ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్ సంచలన క్యాచ్తో మెరిశాడు. బౌండరీ లైన్ వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచిందే. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్కి వెళ్లేదే, కానీ హెట్మైర్ ఆ తప్పు చేయకుండా చాలా పద్ధతిగా బ్యాలెన్స్తో క్యాచ్ తీసుకోవడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఇచ్చోటు చేసుకుంది. బౌల్ట్ వేసిన ఓవర్ 2వ బంతిని రాయ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. స్లో బాల్ కావడంతో బ్యాట్ ఎడ్జ్కి తాకిన బంతి గాల్లోకి లేచింది. అయితే లాంగ్ ఆఫ్లో ఉన్న హెట్మైర్ డీప్ స్క్వేర్ లెగ్ వద్దకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే కొంచెం పట్టు తప్పినా కూడా హెట్మైర్ బౌండరీ రూపును తాకేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదకర బ్యాట్స్మెన్ జాసన్ రాయ్ను త్వరగా వెనక్కి పంపడం రాజస్థాన్ రాయల్స్కు ఎంతో మేలు చేసినట్లయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.